యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. చర్చకే సిద్ధమే. మీరు ఏ ఛానల్ అని పిలవండి, నేను వస్తా. టీవీ 5, ఏబీ అన్నా, ఈటీవీనా, ఏ ఛానల్ అయినా సరే మీరు పిలవండి, డిబేట్కి నేను వస్తా. ఆధారాలన్నిటితో పాటు డిబేట్కి వస్తా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నమోదు చేయడంతో పాటు ఏసీబీ విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించి తీరాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత కార్యాచరణను ప్రకటిస్తాం. దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగనే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడాలి, కానీ దానికి కొద్దిగా మెటర్ రావాల్సి ఉంది. ఇంజనీరింగ్ విభాగంలో బాగా అధికారులకి ఈ మధ్య కామపిచ్చి పట్టిందంట. మీ సంగతి కూడా చెప్తాం కొద్దిగా పట్టిందంట. కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాలి, వెయిట్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ విభాగంలో కూడా అమ్మవారి ఆలయంలో బాగా పాతుకుపోయి మీ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పనులు చేస్తూ ఉన్నారంట. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజార్చే పనులు బాగా చేస్తూ ఉన్నారంట. అవన్నీ కూడా కొద్దిగా ఎవిడెన్స్ కలెక్ట్ కావాల్సి ఉంది. రావంగానే అవి కూడా చెప్తా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. వీటి మీద కనుక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందించి ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తులు చేసి తీరాలి. ఏసీబీ విజిలెన్స్ దర్యాప్తు చేసి తీరాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి. నేనేమి వేరేగా చెప్పట్లా, ఆయన కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మొన్నే అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు చేయాలని కూడా మరి సూచించారు. అమ్మవారి ఆలయంలో డబ్బులు కొట్టేస్తున్నప్పుడు మీరు స్పందించాలి కదా, యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. అవినీతి ఏ స్థాయిలో జరిగినా సరే సహించనని చెప్పి మీరు ఒక సమావేశంలో మాట్లాడారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత. దీని మీద కూడా మీరు స్పందించి తీరాలని నేనైతే కోరుతా ఉన్నా. చెప్పాను కదా కాంట్రాక్ట్లో, ఆ కాంట్రాక్ట్లో వేరే పేరు ఉంటుంది. పాడారు చెప్పాను కదా, 1,59,00,000 పాడారు. పాతది కాదు, 2023లో 2 ఏళ్ళకి కదా కాంట్రాక్ట్ ఇచ్చేది. కాదు, నేను ఇస్తాను మీకు పేపరు. నేను 2 ఏళ్ళకి ఇచ్చారు ఏండి కాంట్రాక్ట్ ఇచ్చింది 2 ఇయర్స్ పీరియడ్కి. 2023 మేలో ఇచ్చారు కాంట్రాక్ట్, హ్యాండ్ ఓవర్ చేశారు అతనికి. 2 ఇయర్స్ అంటే 2025 మే చివరి వరకు ఉంది, అంటే జూన్ వరకు ఉంది. మొదటి సంవత్సరం అయిన తర్వాత 2వ ఏడాది కూడా మళ్ళీ ఏం చేయాలి, 2,04,00,000 కట్టాలి. అతను ఎందుకు కట్టడు? కట్టనప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేయాలి కదా. గతంలో టోల్ టెండర్ దేవస్థానమే నిర్వహించిందిగా చాలా సందర్భాల్లో. 2 కోట్లు ఎలా వదిలేస్తారు అతనికి? వదిలేయడం మీద 6 నెలలు ఫ్రీ హౌసింగ్ చేసుకోమని ఎలా ఇస్తారు అసలు? 2 ఏళ్ళకి ఇచ్చారు. మీకు పేపర్స్ అన్ని పెడతాను, బాగా స్టడీ చేసిన తర్వాత చెప్పేది. ఎందుకు ఇదిగో పేపర్ తీసుకోండి, ఇదిగోండి ఇచ్చారు. అది కూడా మాట్లాడదాం. అంటే అది అరెకరం ఎంత ఉంది, దేవస్థానం దసరా మహోత్సవాలు అప్పుడు పెడతారు, అది కూడా అప్పచెప్పారు. అంటే బాగా ప్రేమ ఎక్కువ అయితే ఏమైందంటే అలాంటివి కూడా చేస్తారు. మురళి గారు 2 ఇయర్స్కి పేపర్స్ అన్ని మీకు మీడియా గ్రూప్ అప్లోడ్ చేస్తారు. అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖు దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. 1, 2 కనకదుర్గా నగర్లో
24 షాపులు కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి ఇవతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ ఒక 1 కోటి రూపాయలు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా? లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. అమ్మవారు ఈ పార్కింగ్ కాంట్రాక్టుల మీద, షాపుల మీద, కాంట్రాక్టర్ల మీద ఆధారపడున్నారా? లేకపోతే ఈ కాంట్రాక్టర్లు, షాపుల వాళ్ళు అమ్మవారి మీద ఆధారపడున్నారా? దీనికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు కావాలంటే చూసుకోవచ్చు, గత ఏడాది పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకోవడానికి కాంట్రాక్టర్కి అనుమతి ఇచ్చారు. ఒక ఏడాదికి 1,59,00,000 రూపాయలు లీజ్ అమౌంట్, దానికి 18% జిఎస్టీ చెల్లించాలి. మొత్తం కలిపి 1,87,00,000 చెల్లించాలి. అయితే ఒక ఏడాది పూర్తయింది, 2023 జూన్లో సదర్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఏడాది జూన్కి 1 ఏడాది పూర్తయింది. అప్పటి వరకు డబ్బులు ఎంతవరకు చెల్లించారు, ఎంత బకాయి పడ్డారు అన్నది ఆలయ అధికారులు చెప్పాలి. కానీ 1 ఏడాది పూర్తయింది. 2వ ఏడాది లీజ్ కంటిన్యూ కావాలంటే ఈ పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేసుకుని లీజ్ కంటిన్యూ కావాలి.